హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి టిక్టాక్లో వీడియోని ఏ టైంలో అప్లోడ్ చేయాలి, బెస్ట్ టైం ఫర్ వీడియో అప్లోడింగ్ అండ్ టిక్టాక్. ఓకే, టిక్టాక్లో వీడియోని ఏ టైంలో అప్లోడ్ చేయాలో ఇది కూడా తెలిసుంటే మాత్రం టిక్టాక్లో కొన్ని వీడియోస్ అయితే వైరల్ కానీ ఛాన్సెస్ ఉంటుంది అన్నట్లు. సో ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మొత్తం అయితే నేనైతే క్లియర్గా చెప్తాను వీడియోలో. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేసి ఉండండి. ఓకేనా? సో జెన్యున్ కంటెంట్ కావాలంటే మన ఛానల్కి అయితే వచ్చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే మొదలు పెడతాము. సో ఏ టైంలో అప్లోడ్ చేయాలి టిక్టాక్ వీడియోని, అండ్ వచ్చేసి డైలీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో ఇది చాలామందికి క్లారిటీ అయితే ఉండదు. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలంటే డైలీ వచ్చేసి మీరు మ్యాక్సిమం ఒక 10-20 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఈజీగా. ఎట్లా లేదన్నా మినిమం 5 వీడియోస్ అన్న అప్లోడ్ చేయాలి టిక్టాక్లో, అప్పుడు మాత్రమే మనం అయితే తొందరగా వైరల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్లు. సో అట్లా కాదు, నాకు ఒక 2 వీడియోసే చేయగలుగుతారు డైలీ, ఒక 3 వీడియోసే 2 వీడియోసే చేయగలుగుతా అంటే ఎట్లాంటి వీడియోస్? దమ్మున్న వీడియోస్, కంటెంట్ బాగుండాలి. సో ఎట్లాంటి కంటెంట్ అంటే ఇప్పుడు మూవీ స్టైల్లో చూపిస్తుంటారే టిక్టాక్లో, మూవీ స్టైల్లో చేస్తుంటారు టిక్టాక్లో వీడియోస్, స్లో మోషన్ వీడియోస్. సో అది చేయడానికి కొంచెం చాలా టైం అయితే పడుతుంది అన్నట్లు. సో అట్లాంటి వీడియోస్ చేయగలుగుతారు కొన్ని మీరు. అట్లాంటి వీడియోస్ చేసే వాళ్ళు అయితే డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మస్తు. సో అట్లా కాదు, నార్మల్గా సమాజానికి ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారు సో మీ ఓన్ మాటలతోటి, సో అట్లాంటివి మన కరువు లేవు కదా, ఒక 10 వీడియోస్ దాకా చేయొచ్చు, ఏం కాదు. లేదు అట్లా కాదు, ఓన్లీ డైలాగ్ మాత్రమే చెప్పగలుగుతా, నేను యాక్టింగే పండించగలుగుతా అంటే ఒక 5 వీడియోస్ అయితే తయారు చేసుకోలేరా డైలీ యాక్టింగ్ స్కిల్స్ తోటి? సో 5 వీడియోస్ అప్లోడ్ చేయండి, ఎవరి టైమింగ్ని బట్టి, ఎవరి వాళ్ళ టాలెంట్ని బట్టి అన్నట్లు. సో నార్మల్ మెసేజ్ చెప్పే వాళ్ళు అయితే మీరు సమాజానికి మెసేజ్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు, జెన్యున్ మాటలు 10 మందికి చెప్పాలనుకుంటున్నారు అయితే అట్లాంటి వీడియోస్ అయితే ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు ఈజీగా. అట్లా కాదు, నేను డైలాగ్ స్కిల్స్ ఉండే నా దగ్గర, నేను నార్మల్ యాక్టింగ్ స్కిల్స్ ఉండే డైలాగ్ చెప్పగలుగుతా అంటే అట్లాంటివి ఒక 5 వరకు అయితే అప్లోడ్ చేయొచ్చు ఈజీగా. అది కూడా కాదు, నేను మూవీ స్టైల్లో అరేంజ్ చేస్తాను నా వీడియోని చాలా సూపర్గా ఉంటుంది అనుకుంటే మీ ఓన్ కంటెంట్ తోటి కనీసం డైలీ 2 వీడియోస్ అవి ట్రై చేయండి, డైలీ 2 వీడియోస్ తయారు చేసుకోండి. ఓకేనా? సో దాని తర్వాత వచ్చేసి బెస్ట్ టైం, ఏ టైంలో అప్లోడ్ చేయాలి వీడియోని. సో బెస్ట్ టైం వచ్చేసి ఫ్రెండ్స్ ఈవినింగ్ 7-10 మధ్యలో అప్లోడ్ అయితే చేయాలన్నట్టు. సో ఎందుకు గురించి అది కూడా అంటే, నార్మల్గా వచ్చేసి మీరు నైట్ 12:00-1:00 అప్లోడ్ చేస్తారు, లేదు ఉదయాన్నే లేచినప్పుడే 9:10-7:00 అప్లోడ్ చేస్తా అంటే అది బెస్ట్ టైం కాదు. టిక్టాక్ వచ్చేసైనా సరే, నార్మల్ యూట్యూబ్కి వచ్చేసైనా సరే, దేనికైనా సరే బెస్ట్ టైం అయితే అది కాదండి. ఎందుకు గురించి అంటే పొద్దుగుళ్ళు ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, తక్కువ మొబైల్స్లో తక్కువ ట్రాఫిక్ సోర్స్ ఉంటుంది, తక్కువ చూస్తారు టిక్టాక్ని, టిక్టాక్ నన్నే కాదు ఏదైనా సరే తక్కువగా వాడతారు. అదే మీరు చూడండి, పొద్దుగుళ్ళు డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఇంటికాడ రెస్ట్ తీసుకునే టైం ఏదంటే ఈవినింగ్ 7-10 మధ్యలో అన్నట్టు. సో ఆ 7-10 మధ్యలో పీపుల్స్ మొత్తం కూడా రెస్ట్ తీసుకునే టైం అది, కాబట్టి అందరి చేతిలో మొబైల్స్ ఉంటుంది, ట్రాఫిక్ సోర్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్లు. సో ఆ టైంలో అప్లోడ్ చేస్తారనుకోండి, ఒక్కోసారి మనకు తెలియకుండానే నైట్కి నైటే వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. సో మీరు బాగా ఫేమస్ అయిన టిక్టాకర్స్ని అబ్జర్వ్ చేయండి, బాగా ఫేమస్ అయిన వాళ్ళని, ఫేమ్లో ఉన్న టిక్టాకర్స్ని అయితే అబ్జర్వ్ చేస్తే వాళ్ళ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6-10 మధ్యలో ఉంటుంది. చూడండి వీడియోస్ని అబ్జర్వ్ చేయండి, టిక్టాక్లో వచ్చేసి నార్మల్ టిక్టాక్ వీడియో చూస్తుంటే కింద వాళ్ళ పేరు ఉంటుందా, వాళ్ళ పేరు పక్కల హవర్స్ ఎప్పుడు అప్లోడ్ చేశారని కింద వాళ్ళ పేరు పక్కల వస్తారు. టిక్టాక్లో అబ్జర్వ్ చేయండి, బాగా 6-10 మధ్యలో అయితే అప్లోడ్ చేస్తుంటారు ఫేమస్ అయిన వాళ్ళంతా కూడా. ఎందు గురించి అంటే ఆ టైంలో ట్రాఫిక్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు టిక్టాక్లో, టిక్టాక్లోనే కాదు యూట్యూబ్లో అయినా సరే ట్రాఫిక్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. చాలామంది అప్పుడే మొబైల్స్ని వాడుతుంటారు, చాలామంది ఆన్లైన్లో అప్పుడే ఉంటారు, కాబట్టి ట్రాఫిక్ సోర్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అన్నట్టు. జల్దీ జల్దీ వ్యూస్ అనేది గెయిన్ అవుతుంటాయి. సో అట్లా జల్దీ జల్దీ వ్యూస్ గెయిన్ అయిపోయినాయి అనుకోండి, నైట్కి నైటే అవసరమైతే వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. సో నా వీడియోస్ కూడా అట్లే ఒకప్పుడు వైరల్ అయినవి, దాదాపు 1 మంత్లోనే 70K ఫాలోవర్స్ని సంపాదించుకున్నాను, బట్ తర్వాత వచ్చేసి అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది, దాన్ని అన్ఫ్రీజ్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో చాలా టిప్స్ నేనే మీకు చెప్తున్నాను కదా, నేనే అన్ఫ్రీజ్ చేసుకోలేకపోతున్నాను కదా, బట్ చేస్తున్నాను. సో చూద్దాం, కానీ పక్కా అవుతుంది, కాకుంటే నాకు టిక్టాక్ మీద అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదు ఇప్పుడు, అందుగురించి నేను పెద్దగా టిక్టాక్ని అయితే పట్టించుకోలేదు. కాబట్టి ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చేసిన తప్పులేవి చేయకూడదు అని చెప్పేసి వీడియోస్ అయితే టిక్టాక్ వీడియోస్ అయితే చేయడం ప్రారంభించాను. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, డైలీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, అండ్ డైలీ వచ్చేసి
ఏ టైంలో అప్లోడ్ చేయాలనేది తెలుసుకున్నారు కదా. డైలీ వచ్చేసి ఫ్రెండ్స్ నార్మల్గా 7 to 10 మధ్యలో వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, మంచి మంచి హ్యాష్ ట్యాగ్స్ వాడండి, అండ్ డైలీ ఒక ఈవెన్ 5 వీడియోస్ అన్న అప్లోడ్ చేయడం ట్రై చేయండి. మినిమం 5 వీడియోస్, మీకు ఎంత కష్టమైనా సరే మినిమం 5 వీడియోస్, ఇంకా 10 వీడియోస్ 15 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇంకా బెటర్ మీకు, కానీ కంటెంట్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. సో హ్యాష్ ట్యాగ్స్ కూడా నేను చెప్పిన హ్యాష్ ట్యాగ్స్ వాడండి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఫర్ యూ ఒకటి, ఫర్ యూ పేజ్ ఒకటి, టిక్ టాక్ ఇండియా ఒకటి, ఓకేనా, ట్రెండింగ్ ఒకటి, ట్రెండ్ వైరల్, ఓకే. ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే వాడండి. నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, అవి కూడా చూసుకోండి. ఆ హ్యాష్ ట్యాగ్స్ వాడి ఈవినింగ్ సెవెన్ టు టెన్ మధ్యలో అయితే అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేయండి. అప్పుడు బెస్ట్ టైం అన్నట్టు, వ్యూవర్స్ అంతా కూడా అప్పుడే చూసేది బాగా. డైలీ ఒక 5 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, కంటెంట్ మంచిగా ఉండేదాన్ని చూసుకోండి. టిక్టాక్ గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి, కంపల్సరీ వీడియోస్ అయితే చేస్తాను. సో టిక్టాక్లో ఒకప్పుడు వైరల్ అయ్యి కూడా మీ ముందర ఇప్పుడు ఇట్లా ఉండానంటే నాకోట అనేది ఫ్రిడ్జ్లో పడిపోయింది, కెమెరా పోవడం వల్ల చేయలేకపోయినా. దానివల్ల నేను చేసిన తప్పులే ఎవరు చేయకూడదని చెప్పేసి టిక్టాక్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు టిక్టాక్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కాబట్టి నేను టిక్టాక్లో అయితే వీడియోస్ అయితే చేస్తలేను, చూద్దాం ఫ్యూచర్లో చేస్తానేమో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాను. జెన్యున్ కంటెంట్ కావాలంటే మన ఛానల్కి అయితే వచ్చేసేయండి. ఇంతవరకు ఏ చూసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అబ్బా.